మన దేశంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా వచ్చింది? భారతదేశంలోకి చిన్న వ్యాపారం చేసుకుంటామని అడుగుపెట్టి మెల్లగా దేశంలో ఉన్న అన్ని రాజ్యాలలోని రాజులను బుట్టలో వేసుకుని ఈస్ట్ ఇండియా కంపెనీతో దేశం మొత్తాన్ని బ్రిటిష్ వారు వారి ఆధీనంలోకి తీసుకుని దాదాపుగా 400 సంవత్సరాల పాటు పాలించారు. మరి మొదట ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 15వ శతాబ్దపు చివరిలో భారతదేశంలోకి బాధం మోపిన పోర్చుగీసుల వాణిజ్య సామ్రాజ్యవాద వ్యూహాత్మక ఆధిపత్యానికి 16వ శతాబ్దం ఆరంభంలోనే డచ్ వారు ఆంగ్లేయుల నుంచి పలు సవాళ్లు ఎదురయ్యాయి. అతి తక్కువ కాలంలోనే ఆంగ్లేయుల సారథ్యంలోని ఈస్టిండియా కంపెనీ పోర్చుగీస్ కంపెనీలపై విజయం సాధించింది. అయితే గోవా హద్దులను దాటి విస్తరించలేకపోయినా పోర్చుగీసులు తమ వాణిజ్య అవసరాలకు మరింత లాభదాయకమైన దేశాల వేటలో పడాల్సి వచ్చింది. ఇండోనేషియా మీదుగా మన దేశంలో అడుగుపెట్టిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన ఉద్దేశం మసాలా దినుసుల వ్యాపారమే తప్ప రాజకీయ సైనిక ఆధిపత్యం కాదు. డచ్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమైన రోజుల్లోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా లాభదాయకమైన మసాలా దినుసుల వ్యాపారానికి మన దేశంలో అడుగుపెట్టింది. 1600 సంవత్సరంలో రాయల్ చార్టర్ ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన జరిగింది. మన దేశంలో ఆంగ్లేయుల పాలనకు అలా అంకురార్పణ జరిగింది. డచ్ బ్రిటిష్ కంపెనీలతో పాటు అడుగుపెట్టిన ఫ్రెంచ్ కంపెనీ అంత పురోగతి సాధించలేకపోయింది. మొఘల్ చక్రవర్తి జహంగీర్ తో బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులు సత్సంబంధాలు పెంచుకోసాగారు. ఇక బ్రిటిష్ వారు పోర్చుగీస్ కి జహంగీర్ కి మధ్య దూరాన్ని పెంచగా మొఘల్ చక్రవర్తి జహంగీర్ పోర్చుగీసు వారిని దేశం వదిలి వెళ్లేలా చేశాడు. దీంతో బ్రిటిష్ వారికి వ్యాపారంలో పోటీ లేకుండా పోయింది. ఆ తర్వాత 1637వ సంవత్సరంలో సర్ విలియమ్స్ జహంగీర్ దగ్గరికి వెళ్లి నేరుగా ఇండియాలోనే ఇంగ్లాండ్ ప్రొడక్ట్స్ తయారు చేసుకునే ఒక కంపెనీ పెట్టుకుంటామని అర్జీ పెట్టుకున్నాడు. దానికి జహంగీర్ ఒప్పుకొని సంతకం చేయడంతో సూరత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వెలసింది. అంతేకాకుండా జహంగీర్ అతని దర్బారులో ఒక బ్రిటిష్ అధికారికి వారి ఆస్థానంలో మంత్రిగా అవకాశాన్ని కల్పించారు. ఈ విధంగా థామస్ రో జహంగీర్ ఆస్థానంలో మంత్రి అయ్యాడు. థామస్ రో ఇంగ్లాండ్ లో ఓ గొప్ప లాయర్. 16వ శతాబ్దపు తొలినాళ్లలో మొదలైన బ్రిటిష్ వారి వాణిజ్యం అచిర కాలంలోనే అంచెలంచెలుగా ఎదగసాగింది. ఇలా బ్రిటిష్ వారు ఇంగ్లాండ్ నుండి సిపాయిల రూపంలో సైనికుల్ని భారతదేశానికి రప్పించుకున్నారు. ఆ తర్వాత బాంబే నగరం ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కడంతో 17వ శతాబ్ది ఆరంభానికల్లా కనీసం వాణిజ్యపరంగానైనా పటిష్టమైన స్థితికి చేరుకున్నారు ఆంగ్లేయులు. ఔరంగజేబు అనంతరం మొఘలా ఈ సామ్రాజ్య వైభవం క్షీణించడంతో భారతావళిలో చోటు చేసుకున్న అనిశ్చిత స్థితి బ్రిటిష్ వారికి కలిసొచ్చింది. నాదిర్షా లాంటి వారి దండయాత్రలు మొదలయ్యాయి. కష్టాల కడిలలో ఉన్న భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యానికి మార్గం సుగమైంది. ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి మధ్య సుదీర్ఘంగా జరిగిన పోరాటంలో విజయం సాధించిన బ్రిటన్ భారతదేశంలో అధికారానికి చేరువై సిపాయిల తిరుగుబాటు నాటికి పట్టు సాధించింది. 1857 నాటి సిపాయిల తిరుగుబాటులో చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్, తాంతియా తోపే, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారు పాల్గొన్నారు. బ్రిటన్లోని పార్లమెంటరీ ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన స్థానంలో నేరుగా పాలన సాగించాలని నిర్ణయం జరిగింది. వాస్తవానికి సిపాయిల తిరుగుబాటు పూర్వ రంగంలోనే ఒక మోస్తారు సాంస్కృతిక విప్లవం. భారతావనిలో రాజకీయ చైతన్యానికి కూడా బీజాలు పడ్డాయి. ఇక 1885లో లార్డ్ డఫరిన్ ఆశీస్సులతో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగింది. ఆదిలోనే కాంగ్రెస్ మితవాద భావాల అధినాయకత్వం ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూనే మరొకవైపు పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేకతకు పునాదులు వేయసాగింది. బెంగాల్ విభజన నిర్ణయం దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. ఉద్యమకారులపై ప్రభుత్వ దమన కాండ తీవ్రతరమైంది. పంజాబ్ నుంచి లాలా లజపతిరాయ్, సర్దార్ అజిత్ సింగ్ ల బహిష్కరణ, బాలగంగాధర్ తిలక్, అరంబిదో ఘోష్ల నిర్బంధం, బెంగాల్ విభజన వ్యతిరేక ఆందోళన భారత జాతీయోద్యమానికి పునాదులు బలంగా నాటాయి. ఈ విధంగా స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు పోరాడుతుండగా చివరికి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ లండన్ నగరాన్ని నాశనం చేస్తుండగా వారి దేశాన్ని కాపాడుకోవాలని బ్రిటిష్ వారు 1947వ సంవత్సరంలో భారతదేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇలా బ్రిటిష్ వారు చిన్న వ్యాపారం అంటూ దేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చి పరిపాలించగా 400 సంవత్సరాలు చీకట్లో బ్రతికిన భారతదేశం 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి వెలుగు చూసింది. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.